ओम या फलनहीर्या भला पुष्पाया अक्षपुष्पनी के शतमानं भवति सदा युष्पुरुषस्य तेन्द्रिया शिवेन्द्रिये प्रतिष्ठति నాని శ్రీనివాస్ అనే నాని ఎంపీగా ఎలక్ట్ అయిన తర్వాత అభివృద్ధి పదం అనేది కేఎల్ రావు గారి తర్వాత కేఎల్ రావు గారు నాగార్జునసాగర్ తీసుకొచ్చాడు రహదారి సౌకర్యం కేశినేని శ్రీనివాస్ అనే నాని తీసుకొచ్చాడు ఇలా కేశవరావు గారిని కేఎల్ రావు గారిని తలుచుకుంటే నాని గారిని తలుచుకోవాలా నాని గారిని తలుచుకుంటే కేఎల్ రావు గారిని తలుచుకోవాలి అసలు మనం నాని గారిని తెలుసుకునేటువంటి ప్రశ్న లేదు మళ్ళా మరొకసారి కూడా ఆయన గెలిపిస్తే మిగతా కొరవ పనులు ఏమైనా ఉంటే చూస్తాడు ఇవాళ మనం ఇక్కడ ఉన్నటువంటి యువజనులందరూ యువకులందరూ ఈ పని కాలేదు ఈ పని కాలేదని కంచిచర్ల దగ్గర బైపాస్ దగ్గర అటేపు ఉన్నటువంటి పని చూశారు మీరు నందిగామ దగ్గర చూశారు బెదవాడ పోవాలంటే కనీసం మనం కారు వేసుకుంటే పేషెంట్ గర్భిణీ పేషెంట్ ఉంటే ఇక్కడే కారులోనే అదే దుర్గగుడి దగ్గర అసలు గంట 40 నిమిషాలు 50 నిమిషాలు ఆగాయి అట్లాంటిది ఇప్పుడు హాయిగా పోతున్నాం అటువంటి ఫెసిలిటీ క్రియేట్ చేసినటువంటి బెదవాడ పార్లమెంట్ సభ్యుడిగా ఆయన విధులను బ్రహ్మాండంగా నిర్వర్తించాడు సీనియర్ పొలిటీషియన్ గా నేను ఆయన అభినందిస్తున్నాను నోటీసే కదా ఇట్లాంటి నోటీసులు వస్తూ ఉంటాయి దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు ఎక్స్ప్లెనేషన్ ఇస్తే సాటిస్ఫై అవుతారు ఏముంది దాంట్లో పెద్ద ఇష్యూ కదా అది ఇవన్నీ ఇప్పుడు మొత్తం మీకు ఏమైందంటే పొలిటికల్ ఇది అయిపోయింది ఇవన్నీ కూడా నిజంగా చంద్రబాబు గారికి నోటీసులు వచ్చినాయా లేదా అంటే వచ్చినా కూడా సమాధానం చెప్పుకునే నిబద్ధత కమిట్మెంటు చంద్రబాబు గారి దగ్గర ఉంది ఎందుకంటే ఆయన ఈ రాష్ట్రం కోసం 45 ఏళ్ళు కష్టపడినటువంటి వ్యక్తి ఆయన నిస్వార్థంగా అట్లాగే అవినీతి అనే మచ్చపడకుండా ఈ రాష్ట్రాన్ని వెళ్ళినటువంటి వ్యక్తి ఆయన సో ఇవన్నీ కూడా రాజకీయపరమైనటువంటి చిన్న చిన్న ఇరిటేషన్స్ మాత్రమే ఆయనకి నోటీసులు ఇవ్వటం అనేది చాలా రొటీన్ విషయం ఎందుకంటే ఎవరో ఎక్కడో ఏదో డైరీలో చంద్రబాబు నాయుడు గారికి తాలూకా ఎవరికో ఎక్స్కో వైకో జెడ్కో ఇచ్చారని చెప్పి రాసుకుంటారు అది చంద్రబాబు నాయుడు గారికి ముట్టిందా లేదా అనేది చెప్పలేదు కదా వాళ్ళు చెప్పినప్పుడు నిజంగానే ఆయన ముట్టినంటే అది వేరే సంగతి నాకు తెలిసి అటువంటి కార్యక్రమం ఉండదు కాబట్టి చాలా క్లీన్గా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి చాలా క్లీన్ వ్యక్తి ఈ భారతదేశ పాలిటిక్స్లో అతి కొద్ది మంది మచ్చలేనటువంటి వ్యక్తులు ఉన్నాడు అంటే అవినీతి మరక అంటున్నటువంటి వ్యక్తులు ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా అది ఎనీ జస్ట్
టైం బీయింగ్ ఆనందాల కోసమే కొన్ని కొన్ని జరుగుతూ ఉంటాయి. ఐ డెఫినెట్ గా ఎన్ని పెద్ద ఇష్యూస్ కాదు మాకు. మీరు బైక్ గారు రేపు ఎలక్షన్ లో తప్పకుండా గెలుస్తా ఉన్నా, ఏ పార్టీ నుంచి పోటీ చేస్తాను? నువ్వే పార్టీ నుంచి ఏమంటావు నన్ను? కాదు కాదు, నువ్వే పార్టీ నుంచి ఏమంటావు? చెప్పలేదు కానీ నువ్వు చెప్పు. నేను ఏ పార్టీలో ఉన్నప్పుడు ఏ ఉన్నాను కదా, మరి ఇంకా ఆ క్వశ్చన్కి వచ్చింది అసలు నీకు? గెలవబోతున్నా పార్లమెంట్ మూడోసారి అడుగు పెడతానన్నా మీ అందరు ఆశీస్సులతో, ఇంక్లూడింగ్ మీ అంటే మీ అందరి ఆశీస్సులతో. ఇప్పుడు అర్థమైందా, నేను ఉన్నది ఏ పార్టీ? టీడీపీ. నా ఐడియాలజీ టీడీపీ. సో ఇప్పుడు ఏ పార్టీ నుంచి పోటీ చేయమంటావు నువ్వు చెప్పాలి నాకు. టీడీపీ నుంచి ఏమంటావా, బయటకు వెళ్ళమంటావా? మీ అందరు కలిసి బయట పంపించేస్తారు నన్ను. మీ ఎజెండా ఏంటి? మీ ఎజెండాని చెప్పండి నాకు. నన్ను ఏ పార్టీ నుంచి పోటీ చేయమంటారు? పోటీ చేస్తారంటే చాలా.